అండ్ బ్లౌజ్లో ఒకేసారి కట్ చేయాలి అనుకుంటే లైనింగ్ అనేది ఇలా సమానంగా మలుచుకొని వేసుకోవాలి. కూర అనేది అవుటర్ సైడ్ ఉండాలి, ఇలా మడత అనేది ఇటు సైడ్ ఉండాలి. అన్నీ కూడా ఇదే విధంగా సేమ్గా వేసుకోవాలి. ఒకేసారి 10 బ్లౌజులు సేమ్ సైజ్ వాళ్ళది కట్ చేసినా కూడా ఈ విధంగానే మడత అనేది వేసుకోవాలి. ఒక్కొక్కటిగా కట్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా ఒకేసారి ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా ఒకేసారి వేసుకోవాలి. ఎంత వెరైటీ డిజైన్లు పెట్టినా కూడా ఒకేసారి వేసుకొని అనేది డిజైన్స్ నెక్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ స్ట్రెయిట్ లైన్ అనేది తీసేసుకుందాము. ఇది స్ట్రెయిట్ లైన్ అన్నమాట, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది కట్ చేసేసుకుంటాము. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది సమానంగా వేసేసుకున్న తర్వాత దీని మీద మనం బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ని పెట్టి మెజర్మెంట్ చేస్తున్నాను. లేదు అనుకుంటే టేప్తో కొలుచుకొని కూడా పెట్టుకోవచ్చు. బ్లౌజ్తో అయితే ఎలా పెట్టుకోవాలన్నది, రెండు ఒకేసారి ఎలా కట్ చేయాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను. ముందు సైజ్ బ్లౌజ్ అనేది ఇలా ఉల్టా సైడ్ తీసుకొని పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా టాకా వేసాం కదా, ఇక్కడ ఈ టాకా దగ్గర పట్టుకొని షోల్డర్ సెంటర్ భాగంలో పట్టుకోవాలి. ఇలా పట్టుకొని పైన ఒక పావించు, ఇక్కడ కింద కుట్ల కోసమైన ఒక పావించు అనేది మనము పావించు పావించు హాఫ్ ఇంచ్తో సహా కలుపుకొని మరి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ముందైతే మనము కింది భాగాన వచ్చేసి మార్కింగ్ వేసేసుకుందాము పావించు కోసము. ఇలా ఒక లైన్ వేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు బ్లౌజు యథావిధిగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడనేమో కుట్టుకుంది, ఈ పైన ఎక్స్ట్రా అన్నమాట పావించు, రెండు కలిపి పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు వచ్చేసి కిందిది కుట్టు కోసము, పైన వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఇలా వేసుకుంటే లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా టాకాల దగ్గర ఇలా పట్టుకోవాలి, ఒకే దగ్గరికి కుట్ల భాగానికి సమానంగా పట్టుకొని ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ మనకి ఇక్కడ మన సైడ్ క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజ్ సైడ్ పట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఖర్చులు వస్తాయి కాబట్టి ఈ ఖర్చు కోసం అన్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే క్లాత్ వచ్చేసి ఇలా మడుతుంది కదా, ఇది నెక్ డీప్ అన్నమాట. ఇలా మనకు ఇది వచ్చేసి ఈ మార్కింగ్ వచ్చేసి మనము కుట్టిన తర్వాత వస్తుంది, పైన పావించి పెట్టుకుంటే మనకు కుట్టు కోసం పనికొస్తుందన్నమాట. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా రెండు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది నెక్ కుట్టేటప్పుడు కూడా. ఇప్పుడు నెక్కు మాత్రమే మనం టేప్ అనేది యూజ్ చేస్తాము. ఈ తక్కువ సైజ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి, సన్నగా ఉండే వాళ్ళకైతే రెండు పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర. కింద వచ్చేసేసరికి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ డీప్ అయిపోతుంది 3 అలా పెట్టుకుంటే. అందుకోసం 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ వేసేసుకోవాలి. ఏ డిజైన్ నెక్ అయినా కూడా ఇప్పుడు మనకు ఈ డబ్బా షేప్ ఉంది కదా, ఈ డబ్బాలోనే నెక్ అనేది కట్ చేసుకోవాలి మనము. అది ఎలా అన్నది నేను మొత్తం మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత, మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ కట్ చేసి చూపిస్తాను. అది కూడా రెండు బ్లౌజులు కదా, డిఫరెంట్ నెక్ అయినా సేమ్ నెక్ అయినా ఒకే విధంగా ఈ ఏ విధంగా తీసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను. ముందైతే ఈ మెజర్మెంట్స్ చూద్దాము.
ఇక్కడ మనము వెనక పార్ట్ వచ్చేసి ఈ చంక భాగం నుండి నడుం భాగం వరకు ఎంత ఉన్నది ఇక్కడ లెంగ్త్ అనేది ఇక్కడ చూసుకోవాలి మనము ఇలా కుట్టుతో సహా కలిపి పైనికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇది ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకు చంక లూజ్ వచ్చేసి అంటే చెస్ట్ భాగం లూజ్ వచ్చేసి ఎంత ఉంది అన్నది మనకు కరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ తెలియాలి అనుకుంటే ఇలా ఈ ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు నుండి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ కుట్టు నుండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 6 6½ వచ్చింది కదా అయితే 6 లో సగము 8 కదా 8 లో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే 16½ వచ్చింది 16½ వచ్చింది 16½ అంటే హాఫ్ మనం తగ్గించుకున్నా కూడా 16 తీసుకుంటాం కదా రెండు మడతలు వేసుకున్నాం క్లాత్ కాబట్టి ఇక్కడ 8 పెట్టుకుంటే సరిపోతుంది మనము చంక లోతు వచ్చేసి తీస్తూ ఉంటాం కాబట్టి అందులోకి కవర్ అయిపోతుంది ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక 1½ నుండి 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా కుట్ల కోసము ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఎంత వెడల్పు ఉండాలన్నది మనము వాళ్ళ బ్లౌజ్ ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి పెడతాం కదా ఇక్కడ పావించి వదిలేసుకొని ఇక్కడ కుట్టు నుండి మళ్ళీ ఎక్స్ట్రా పావించి వదులుకుంటే కుట్టుకు సరిపోతుంది ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో ఇదంతా ఎంత ఉందో చూసుకోవాలి మనకు 5½ ఉంది కదా ఇక్కడ మనకు డీప్ వచ్చేసాయి కూడా 5½ పెట్టుకుంటే సరిపోతుంది పైన ఎంత ఉందో కింద ఉంటే అంత పెట్టుకుంటే సరిపోతుంది ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ 1 ఇంచ్ నుండి 1½ ఇంచ్ వరకు పెట్టుకోవాలి ఇలా ఒక్కసారి ఇది కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనకు ఇలా సైజ్ బ్లౌజ్తో ఇక్కడ హ్యాండ్ భాగం అనేది చూసుకుంటే సరిపోతుంది పైన పావించి వదిలేసుకొని ఇక్కడ కుట్టు వరకు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చూసుకుంటే చూసారు కదా మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది దాన్ని బట్టి మనము ఇదనేది తీసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి పాట్ నెక్ పెడుతున్నాను నేను పాట్ నెక్ అనేది జస్ట్ ఇలా షేప్ తీసుకుంటే సరిపోతుంది మనకు ఎక్కడ కూడా మనం కుట్టేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ ఇక్కడ 2 ఇంచెస్ దాటి లోపలికి మాత్రం వెళ్ళకూడదు బయటికి వచ్చినా పర్లేదు కానీ లోపలికి వెళ్ళినట్లయితే బ్లౌజ్ అనేది షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అనేది కట్ చేయకూడదు పాట్ అనేది ఈ విధంగా మనము జస్ట్ ఇలా షేప్ గీసుకుంటే సరిపోతుంది పాట్ నెక్ చాలా ఈజీగా కుట్టొచ్చు అదేవిధంగా నేను 2 బ్లౌజులకి ఆల్మోస్ట్ ఇదే నెక్ పెడుతున్నాను ఇక్కడ చూసారు కదా పాట్ నెక్ వచ్చేసింది ఇది కట్ చేసుకుందాము ఈ నెక్ అనేది ఇప్పుడు కట్ చేసుకుందాము మనకు ఒకవేళ ఇదే మార్కింగ్ కింద లేదు కదా అనుకునే వారి కోసం అయితే ఎలా అంటే ఇది మనం తిక్కుగా గీసుకున్నాం కదా దీని మీద జస్ట్ ఇలా కొడితే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ లైట్గా అచ్చుపడింది దాని మీద నుండి మనం గీసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా మనము మార్కింగ్ అనేది వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా జస్ట్ ఇది కట్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇలా మడతేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది మనకు బ్లౌజ్ అనేది కట్టింగ్ రెడీ అయిపోతుంది ఇలా ఎన్ని బ్లౌజెస్ అయినా సేమ్ సైజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఒకరికే కుట్టేటప్పుడు
పది బ్లౌజులు అయినా కూడా ఒకేసారి ఇలా లైనింగ్ అనేది వేసేసుకొని కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి డౌట్ క్లారిఫై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. చూసారు కదా, జస్ట్ ఇది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బ్లౌజ్ మెజర్మెంట్ అనేది మనకు కరెక్ట్గా ఉన్నట్లయితే మనం ఇలా పెట్టుకోవచ్చు. ఎక్కువ తక్కువగా పెంచమని తగ్గించమని చెప్పినట్లయితే దాన్ని బట్టి మనం పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుందన్నమాట.